ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాజ్యంస్ ఎంటర్టైన్మెంట్ అండి. ఉగాది శుభాకాంక్షలు అందరికి. సో ఈరోజు మాకు మా ఇంట్లో జరిగిన ఉగాది సెలబ్రేషన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈరోజు మమ్మీ ఏమేమి వెరైటీస్ చేసింది ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ పౌర్ణమి సంవత్సర శుభాకాంక్షలు అండి. సో రాజ్యంస్ ఎంటర్టైన్మెంట్లో ఈరోజు మేము ఎలా చేసుకుంటాము, అందరు తెలుగు వాళ్ళ ఇంట్లో అందరూ చేసుకుంటారు. సో మా ఇంట్లో మా స్టైల్లో మేము ఏమేమి చేసుకున్నాము మీకు అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో వెల్కమ్ టు రాజ్యంస్ ఎంటర్టైన్మెంట్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి అందరికీ. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నానండి. సో ఈరోజు మా మమ్మీని కూడా నేను పరిచయం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదండి. సో రోజు ఏదో ఒక బిజీ పనిలో పడిపోయి బయటికి వెళ్ళి మేము అప్పుడప్పుడు బయటకు వెళ్తున్నాము. సో ఎక్కడ నాకు ఆ ఛాన్స్ రాలేదు మమ్మీని కవర్ చేసేది. సో ఈరోజు వచ్చింది. సో ఈరోజు మమ్మీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి మై మదర్ శ్రీదేవి. హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అండి. సో మమ్మ, మా ఛానల్ రాజ్యంస్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. సో ఇవాళ ఉగాది పండుగ కదండి. రోజు పొద్దున్నే, ఇక ఈరోజు పొద్దున్నే లేచింది మమ్మీ. ఎర్లీ మార్నింగ్ 6:00 అల్లా లేచిపోయి ఈరోజు ముగ్గులు అని వేసుకున్నాము. యాక్చువల్లీ కల్లాపు జల్లి వేసుకుంటారు. సో ఇండికేషన్ కదండి, పూలు పసుపు కుంకుమ అంటే మా ఆంధ్ర సైడ్ ఎక్కువ కంపల్సరీ ఇది వేసుకుంటాము. పసుపు కుంకుమ ఇవన్నీ ముగ్గులు వేసేసుకొని కల్లాపు జల్లి నీట్గా రెడీ చేసేసుకుంది. ఫస్ట్ వీళ్ళకి డే స్టార్టింగే దీంతో చూడండి. ఇంకా మా గల్లీ మొత్తము హైదరాబాద్లో మాది కొంచెం అవుట్స్కట్స్ అండి. చూడండి మా గల్లీ మొత్తం, ఇంకా అందరు ఎవరింటి ముందు వాళ్ళు కల్లాపులు చల్లుకొని నీట్గా ముగ్గులు వేసుకొని, ఇంక ఇదంతా మా స్పేస్ అండ్ ఓన్ స్పేస్. చూడండి తోరణాలు పొద్దున్నే, ఇంకా మమ్మీ మావడాకులు, ఇంకా వేపూత చెట్లు, వేప వండ తీసుకొచ్చి డెకరేషన్ చేసామండి గుమ్మానికి. చూసారా? అలానే ఇంకా అమ్మ ఏం చేసిందంటే, ఇంకా ముగ్గులు అవన్నీ పెట్టేసి ముగ్గులు అవన్నీ డెకరేట్ చేసేసారు. కుమ్మాలకు పసుపు కుంకుమ రాసేసేసి, ఇంక ఇది అంటే ఇంకా మన తెలుగు ఇంట్లో అది నడిచేది ఫస్ట్ మెయిన్. న్యూ ఇయర్ కానీ మనం పొయ్యిని పూజించుకుంటాం కదా లక్ష్మీదేవిగా అనుకొని, సో పొయ్యిని కూడా మమ్మీ డెకరేట్ చేసేసింది. ఇంకా తులసికోవటం, ఇంకా స్నానం చేసి దానికి అమ్మవారికి తులసి అమ్మవారికి దండం పెట్టుకొని నైవేద్యం చెల్లించారండి. సో ఇంక ఇదండి అమ్మ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు ఇవన్నీ ఇట్లా అమ్మ ఇట్లా నైవేద్యాలు పెట్టేసుకుంది. సో ఈరోజు ఏమేమి స్పెషల్ చేసిందో ఇక అన్నీ అవన్నీ చూపిస్తాము. ఫస్ట్ అమ్మ వాళ్ళ దేవుడి గదిలో ఇదంతా. ఇంకా దీంతో పాటు ఇంకా మన మెయిన్ స్పెషల్ ఏంటండి, ఉగాది పచ్చడి. చూడండి ఉగాది పచ్చడి. ఇంకా మనం పూర్ణాలకు అని చెప్పేసి మమ్మీ ఉడకబెట్టుకొని పప్పు ఆరబెట్టుకుందండి, అది గారెలకి. ఇంకా చక్క వెళ్ళిపోయింది, డాడీ డ్యూటీ నుంచి వచ్చారు మా డాడీ ఆఫీస్ నుంచి. సో పెరుగు గారెలు వేయడానికి పెరుగు రెడీ చేసేసుకుంది, కానీ తాలింపు పెట్టేసింది. తాలింపులో పెరుగు అవన్నీ వేసుకుంటుంది, వెమ్ము తాలింపు గారెలకి అండి. ఇదేమో నేను బెల్లం కొట్టి పెట్టాను, ఇది బ్రౌన్ బెల్లం అండి, ఇది గుంటూరు బెల్లం. ఇదైతే చూడండి తాలింపులో పెరుగు గారెలకి, తాలింపులో పచ్చిమిరపకాయి అల్లము వేసి తాలింపు పెట్టుకున్నాము. సో ఆ తాలింపు అమ్మ పెరుగులో కలిపేసి వస్తుంది. సో ఈరోజు వెరైటీస్ ఏమిటంటే పెరుగు గారెలు, చెక్కగారెలు, పరమాన్నము, బెల్లం చేసిందో పరమాన్నము, మన ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో ఆబ్వియస్లీ అది, ఇంకా పూర్ణాలండి, ఇవి చేసింది మమ్మీ. చూడండి ఒక పక్కన ఒక బాయ్ గారెలు అవుతూ ఉన్నాయి. ఇంకా మమ్మీ ఒక్కొక్క బాయ తీసేసి ఇంకా గారెలు పెరుగులో వేసేస్తుందండి.
సో గారెలు వాయి వాయి తీసేసి పెరుగులో నానేస్తుందండి. ఫస్ట్ ఏంటంటే అవి కొంచెం టెండర్గా ఉండాలంటే మనం ఒక చుక్క పెరుగు చుక్క వేసుకొని నీళ్ళలో నూనెలో నుంచి తీసిన వెంటనే దాంట్లో వాటర్లో కొంచెం నానినాక మనం పెరుగులో వేసుకుంటే బాగా టెండర్గా జ్యూసీగా ఉంటుంది అంటండి దహివడ. సో ఇదండి మమ్మీ చేసే ప్రాసెస్ అయితే ఇది, అందరిలో చేసుకుంటారు. సో మా దగ్గర అయితే ఈరోజు ఇది స్పెషల్ అనమాట. వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. సో నేనైతే క్లిప్పింగ్స్ క్లిప్పింగ్స్ వైజ్ యాక్చువల్ మా అమ్మ ఇది క్లాస్ స్టార్ట్ అయ్యింది అనమాట ఆ టైంకి. మా అమ్మాయి వారమైన క్లాసెస్ అయ్యి స్టార్ట్ అయ్యి 1 వీక్. సో అది ఒక పెడితే వేస్తున్నారు పెరుగు గారెలు మమ్మీ. ఇది ఒక పక్కన పూర్ణం పిండి బెల్లంతో మిక్స్ చేసుకుంది మమ్మీ, రెడీ చేసేసింది. ఇది వచ్చి చెక్కగారలు అంటారండి దీన్ని, చెక్కగారలు చేసింది. ఇదిగోండి పెరుగు గిన్నెలండి, పెరుగు గారెలు చూసారా. ఇది ఇంకో బాగా అవుతుంది. ఇది ఇంట్లో పూర్ణాలు రెడీ చేసుకుంటుంది మమ్మీ. బోర్నాలు రెడీ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. మీకు ఫస్ట్ కంప్లీట్ అయినాక చూపించాను నేను అది నైవేద్యం పెట్టుకున్నది. ఒక పక్క పొంగలి, పొంగల్ రెడీ అయిపోయింది. సో ఇవి పూర్ణాలు అండి, పూర్ణాలు అయినాక చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు అమ్మ చెక్కగారలు వేస్తుంది చూడండి. చెక్క ఇవి నాకు చాలా ఫేవరెట్ అండి గారెలు. మామూలు గారెలు కానీ ఈ చెక్కకలన్నీ బాగా క్రిస్పీగా ఉంటాయి. సో ఈ గారెలు వేస్తుంది మమ్మీ నా కోసం అని చెప్పేసి చూడండి ఇలా ఇలా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. నాకు చాలా ఇష్టం ఇది. సో మమ్మీ అన్ని మసాలాలు అన్నీ కలిపి వేస్తుంది దాంట్లో. సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజన్స్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.